జీవితంలో ఇది ఏం చేయాలండి? అన్వయించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా క్రీస్తును కలిగి ఉంటే దేనికి భయపడం, దేనికి కలవరపడం? హల్లెలూయా. భయము వస్తుందంటే, కలవరం వస్తుందంటే, చింత వస్తుంది అంటే, కృంగుదనం వస్తుందంటే ఎవరు లేరు, క్రీస్తు లేడనర్థం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మనలో ఉన్నప్పుడు, యేసయ్య మనలో ఉన్నప్పుడు, ఏది వచ్చినప్పటికీ కూడా ఎవరు చూసుకుంటారు? నా యేసయ్య చూసుకుంటారు, నా యేసయ్య సహాయము చేస్తాడు, నా యేసయ్య తప్పకుండా విజయాన్ని ఇస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉంటాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, నాలో, నాలో, నాలో ఎవరున్నారు? మన హృదయం ఎవరికి ఇచ్చేయండి? యేసయ్యకి ఇచ్చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మన స్నేహితుడు ఎవరు? మన బంధువు ఎవరు? మన తండ్రి ఎవరు? మన తల్లి ఎవరు? మన ప్రియుడు ఎవరు? నోటితో చెప్పడం కాదు, జీవితాన్ని చూపించాలి. హల్లెలూయా. నిజంగా నీ ప్రియురాలు, నీ ప్రియుడు యేసయ్య అయితే వేరే ప్రియుడిని ఎదుక్కుంటా వెళ్ళరు, వేరే ప్రియురాలు ఎదుక్కుంటా వెళ్ళరు. హల్లెలూయా. చాలా మంది యేసయ్యని, ప్రియుడిని వదిలి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. యేసయ్య మనకి ప్రియుడు, ప్రియురాలు అన్ని కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపం అంతా కూడా ఆయన క్షమించేశాడు. హల్లెలూయా. ఈ దేహమని ఆలయం ఆయన మందిరముగా చేసుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు నందు బ్రతుకుచున్నగా పాపం అంతా క్షమించబడెను. క్రీస్తు నందు ఈ లోకంలో ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎన్నో అవమానాలు, నిందలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటేనే క్రీస్తుకు వేరైతే కాదు, ప్రియుడికి వేరైతే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నందు ఉంటేనే ఆయన ఈ మందిరాన్ని ఎలా చేసుకుంటాడంటే ఆలయముగా చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు వేరైతే ఈ దేహమని, ఈ ఆలయము దేని ఆలయముగా మారిపోతుంది? సాతాన ఆలయముగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహం అన్న ఆలయంలో క్రీస్తు ఉండాలి అంటే క్రీస్తు నందు నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు
ఇచ్చినాడు. చెప్పండి మరి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. శిక్షను భరించకుండా మరలా రొప్పులోకి వెళ్ళి ఆ పాపములోకి వెళ్ళి మరణానికి కొని తెచ్చకుండా శిక్ష నుంచి విడిపించాడు. కనుక మనం ఏం చేయాలి? మరలా తిరిగి లోకంలోకి వెళ్ళకూడదు. శిక్ష నుండి నుంచి తప్పించబడాలంటే ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. హల్లెలూయా. ఆయన నీతి మంతులుగా చేసినాడు. శాపము రోగము సమస్తాన్ని కూడా సిలువలో భరించి ఆయన మనల్ని విడిపించినాడు. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు ప్రేమిస్తున్నావా? స్నేహితుల్ని ప్రేమిస్తున్నావా?
నాతో మాట్లాడి నీ ఇష్టమైన వాటిని విభక్తి కలిగించుకొని
మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగించుకుంటున్నాము తండ్రి.